ఈరోజు మహిళ సాధికారతకు దన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ చేయూత గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ కాపు నేస్తం గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ ఈబీసీ నేస్తం, గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు, గతంలో ఎప్పుడైనా విన్నారా చూశారా మన గ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ ఆపు, మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్ను అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను, మీ చెల్లెని దీవెనలు మీ చెల్లెని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీరెప్పుడైనా చూశారా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నను ఆదుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలకు పంట రుణాలకు 0 వడ్డీలు, 9 గంటలు పగటిపూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటల కొనుగోలు కూడా ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ ప్రతి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్నను ఈరోజు అడుగుతా ఉన్నాడు జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఇవ్వమని మీ చల్లని ఆశీస్సులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ, మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ. ప్రతి అడుగులోనూ నా 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 అని వింటూ పిలుచుకుంటూ నా ఎస్సీలు అనంటూ నా ఎస్టీలంటూ నా బీసీలంటూ నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోనూ నాన్ డీబీటీలోనూ ఏకంగా 75% పైసలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ 58 నెలల కాలంలోనే. చట్టం చేసి మరి 50% రిజర్వేషన్ను ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ 58 నెలల కాలంలోనే. ఏకంగా మంత్రిమండలిలో 68% మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకే అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలున్నాయి, ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 25 ఎంపీ స్థానాలున్నాయి. ఈ 200 స్థానాలకు గాను
ఏకంగా 50%, అంటే ఏకంగా 100 సీట్లు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకి ఏకంగా 100 సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చొని ఈరోజు మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా, మరో వంక కూటమిని చూడమన్నాడు కోరుతా ఉన్నా, మరో వంక మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లు పొత్తులు మేనేజ్మెంట్లు వీటిని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి, ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీళ్ళంతా కూడా ముందుకు తోస్తా ఉన్నారు. కాబట్టి ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా 4 మాటలు చెప్తాను. ఇదేమిటో ఇదేమిటో మీరంతా చూస్తున్నారా? ఇది 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న 3 ఫోటోలు చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే దత్తపుత్రుడు, ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు, వీళ్ళ 3 ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా? ఈ పాంప్లెట్ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా ఆ ఈనాడు ఆ TV5 ఆ ABN ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ 3 ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో
వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను రెండు చేతులు పైగెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా పో రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముఖ్యమైన హామీని ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడెరుగు, ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను. ఇలా పో రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ప్రతి నెల అన్నాడు. మరి 2,000 x 5 సంవత్సరాలు అంటే 2,000 x 60 నెలలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా పో రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. ఇచ్చాడా? కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. ఇలా బా ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇంకా ముందుకు పో.